ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆధార్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం మనం ఆధార్ సెంటర్లలో అప్డేట్ చేయాలంటే ఎన్ని ఎంత ఛార్జీలు చెల్లించాలి అలాగే మనము ఆధార్ కార్డులో జీవితంలో ఒకసారి మాత్రమే మార్చుకోగలిగే వివరాలేంటి అలాగే జీవితంలో రెండుసార్లు మాత్రమే మార్చుకోగలిగే వివరాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇక వివరాల్లో విన్నట్లయితే మీరు మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటున్నారా అప్డేట్ చేయించాలంటే ఛార్జీలు ఎంత చెల్లించాలో తెలియదా వీటిపై క్లారిటీ ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ ఆధార్ వివరాలు ఎప్పుడు అప్డేట్గా ఉండడం అవసరం ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు వస్తాయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సమస్యలు తప్పవు అందుకే ఏ చిన్న మార్పులు ఉన్నా వెంటనే ఆధార్ కార్డులో అప్డేట్ చేయించాలి ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్ళొచ్చు ఆధార్ కార్డులో బయోమెట్రిక్తో పాటు ఒక అప్డేట్ ఉన్న అంతకన్నా ఎక్కువ వివరాలు అప్డేట్ చేయాలని చేయాలన్నా వంద రూపాయలు చెల్లించాలని యుఐడిఏఐ స్పష్టం చేసింది అంటే మీరు బయోమెట్రిక్తో పాటు ఇతర వివరాలు అప్డేట్ చేసిన ఛార్జీలు వంద రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు కనీసం ఒక మార్పు ఉన్న ఇవే ఛార్జీలు ఉంటాయని యూఐడిఏఐ తెలిపింది అయితే కేవలం డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేయాలంటే యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇక ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వివరాలను కూడా యుఐడిఏ వెల్లడించింది ఐడెంటిటీ ప్రూఫ్ అప్డేట్ చేయాలంటే ముప్పై రెండు రకాల డాక్యుమెంట్స్ అడ్రస్ మార్చాలంటే నలభై ఐదు రకాల డాక్యుమెంట్స్ పుట్టిన తేదీ మార్చాలంటే పదిహేను రకాల డాక్యుమెంట్స్ని మా సమర్పించవచ్చు వీటిలో కనీసం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం తప్పనిసరి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఐదు రకాల వివరాలను అప్డేట్ చేయవచ్చు ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసే వెసులుబాటు ఉంది కదా అని మనము తరచుగా అప్డేట్ చేస్తూ ఉండడం మంచిది కాదు ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి ఆధార్ కార్డులో పేరును రెండు కన్నా ఎక్కువసార్లు అప్డేట్ చేయలేరు పుట్టిన తేదీ జెండర్ జీవితంలో ఒకసారి మాత్రమే అప్డేట్ చేయడం సాధ్యం ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేయించాలంటే స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది మీరు అపాయింట్మెంట్స్ డాట్ యుఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సెర్చ్ చేయొచ్చు ఇదే వెబ్సైట్లో మీరు కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేయాలి ఆ రోజున కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క నేము పేరునైతే రెండు సార్ల కన్నా ఎక్కువ అప్డేట్ చేయలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే జెండర్ స్త్రీయా పురుష అలాగే పుట్టిన తేదీ జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోగలరు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి మార్చారంటే మళ్ళీ మార్చడానికి వీలుండదు పుట్టిన తేదీ కాబట్టి మీరు పుట్టిన తేదీ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వండి ఇక ఆధార్ సెంటర్లలో మీరు అప్డేట్ చేయాలనుకుంటే వంద రూపాయల కన్నా ఎక్కువ అయితే చెల్లించొద్దు